మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన సస్పెన్షన్, అలాగే వాళ్ళ మీద రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ కేసు పూర్వపరాలు గమనిస్తే మాత్రం వైసీపీ హయాంలో కాదంబరి జత్వాని అనే నటు ఎవరైతే నటి ఉన్నారో తనని వేధించిన కేసు, ఆ వేధింపులకు పాల్పడే క్రమంలో తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ఒక ఇష్యూతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడంతో పాటు మరొక కొంతమంది పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునే నేపథ్యం మనం చూస్తున్నాం. ఇది జరుగుతున్న నేపథ్యంలో అదే సందర్భంలో వైసీపీ, ఇది మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఇలా అందరూ, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించిన పోలీస్ ఆఫీసర్లు కానీ నాయకులు కానీ ఉన్నారో వాళ్ళందరి మీద ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారంటూ వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే ఆ సందర్భం జరిగిన పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీ అది కరెక్ట్ కాదు అన్న విషయం అయితే అందరికీ తెలుసు. కానీ జత్వానీ పైన మరికొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తుంది. బట్ టీడీపీ మాత్రం తమదైన శైలిలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. గత ప్రభుత్వంలో ఒక మహిళ పైన ఏదైతే బెదిరింపులు పాల్పడ్డారో, ఏదైతే దాన్ని ఇబ్బందులకు గురి చేస్తారో, వాటికి సంబంధించిన కేసే ఇది. అంతకుమించి టీడీపీకి ఈ కేసులో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వం కూడా ఎవరైతే ఒక నటికి అన్యాయం జరిగిందో ఆమెకు న్యాయం కల్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము అంటూ టీడీపీ తమ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా నందిగామ సురేష్ కేసులో మనం చూసినా సరే తనని ఇప్పుడు ఏదైతే ఉందో అవన్నీ కూడా రాజకీయ వేధింపుల కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో అందులో ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తులు, అందులో ప్రమేయం ఉందని వాళ్ళు భావించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారన్న ఒక ఆరోపణ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం మనం చర్చను చేపట్టాము. అందుకే ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జత్వానీ తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తన మీద ఎలాంటి బెదిరింపులు పాల్పడ్డారు, ఎలా తనని ఇబ్బంది పెట్టారన్న విషయంపైన తను గతంలోనే మాట్లాడింది. ఒకసారి ఆ బయట చూద్దాం. బయట చూసిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం జరుగుతుంది అన్న విషయంపైన మనం ఒక చర్చనైతే చేపడదాం. Unfortunately, Andhra has been struck with this devastating flood, and it's very painful to see the ravages that floods are causing in the city. Unfortunately, so obviously, these police officials are very busy providing relief in the flood-stricken areas of Pate. So, after my statement, they have been occupied with providing relief in the flood-stricken areas, which is the main issue. So, the case hasn't been registered yet. But they have given us a very, very patient hearing, and I have full faith in the institution, in the government, in all these women that have come out in my support, that justice will be ensured to me. For your second question, Vidya Sagar filed the malicious complaint. Let him do anything. This man has 18 criminal cases, I showed you. Why was this complaint acted upon so seriously? If it was not for the police officials, obviously the high-ranking police officials were hand in glove. It is an allegation of cheating of 5 lakh rupees. And he is alleging I came from Bombay to Grand Patnam, then I was not even in Bombay at that time. I was in Ahmedabad. And he even that Vidya Sagar alleged, I tried to sell his land to these people, have now complained to the police that Vidya Sagar took their Aadhaar cards, misused their Aadhaar cards, and they don't know me, no such land deal has happened, which is the truth. So obviously this is not only Vidya Sagar. Why were the police with him? కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకుని తను ఎలా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని తను చెప్పే ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగానే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్లు ముఖ్యంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తను ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ని తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయంలో దానికి వైసీపీ టీడీపీ ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షం వినిపిస్తున్న నేపథ్యంలో ఇదే విషయంపై మనము డిస్కషన్ చేపట్టాం. మనతో పాటు చెవుల కృష్ణాంజనేయులు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు, అలాగే ఆర్డీ విల్సన్ గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయితే వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు కూడా మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తే, కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్.
చూస్తున్నాము. ఏదైతే ఆ యాక్షన్స్కి రియాక్షన్స్ అని ఇవాళ చెప్తున్నారు, ఆ రోజు అధికారంలో ఉన్నామనే ఒక ఆలోచనతోనో లేకపోతే ఆ ఉద్దేశంతోనో అప్పుడు ఒక నటిని పెట్టిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు కాస్త ఇప్పుడు వీళ్ళ కేసు వీళ్ళకి మెడ చుట్టూ కేసులుగా చుట్టుకున్న పరిస్థితి, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? దీనికి తగ్గట్టుగా వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎప్పటికప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా చూడాలంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వినపడుతుందా? ఎస్ 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 కృష్ణ గారు వినిపిస్తుంది. ఇక్కడ వాయిస్ వినపడుతుంది కానీ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, బ్రేక్ అవుతున్నారు. ఓకే ఓకే. ముంబై నటి కాదంబరి జత్వాని కేసు సంబంధించినటువంటి విషయంలో ఆవిడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక అక్రమ కేసులో ఇరికించి తీసుకురావటం వెనక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే జిందాల్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్తతో ఉన్నటువంటి సంబంధాలు రీత్యా అప్పుడు ప్రభుత్వానికి, అదేవిధంగా కాదంబరి జత్వానికి ఆ జిందాల్ వ్యాపారవేత్తకి ఉన్నటువంటి వివాదం, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అక్రమ కేసు పెట్టడం, ఆమెను తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించటము, ఇక్కడ కేసులు ఇరికించడం, ఇవన్నీ వ్యవహారం ఒక నెల రోజులుగా ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి విషయాలు. అయితే ఈ కేసులో అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆ విధంగా కాదంబరి జత్వాని మీద అక్రమ కేసు పెట్టడము, ఆవిడని అరెస్ట్ చేయటము, ఈ వ్యవహారం వెనక ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనేటువంటి ఆవిడ చెప్తున్నటువంటి ఆరోపణ. అందుకు అనుగుణంగానే పోలీస్ శాఖ కూడా దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తుకు అనుగుణంగానే తేలినటువంటి అంశం ఏంటంటే, అసలు ఈ కేసు పెట్టడానికి ముందే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ విధంగా ఒక సమావేశం నిర్వహించి విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిరాజ్ టాటా, అదేవిధంగా డిసిపిగా ఉన్నటువంటి విశాల్ గుల్ని, వీళ్ళిద్దరిని పిలిచి కాదంబరి జత్వాని అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు అనేటువంటిది పోలీసు శాఖ జరిపినటువంటి దర్యాప్తులు తేలినటువంటి అంశం. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఈ కేసులో సస్పెండ్ అయ్యారు. ఈ కేసు అంటే ఆంధ్రప్రదేశ్ బహుశా ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలో ఒకే కేసులో, అది కూడా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి దాని మీద ఇప్పుడు ఒకేసారి సస్పెండ్ కావటం అనేటువంటిది ఖచ్చితంగా. అంటే దీన్ని ఉదాహరణగా చూపించి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం, దీన్ని ఎగ్జాంపుల్గా చూపించి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే ఈ మూడు పేర్లు ఆ రెడ్ బుక్లో రాసుకున్నాను అన్నది లోకేష్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య. సో అటువైపు ఏమైనా పాలన కొనసాగుతోందని వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు కను, ఇప్పుడు కాదంబరి జత్వాని మీద పెట్టినటువంటి కేసు అయితే అక్రమ కేసు కదా. ఒక ప్రభుత్వము ఒక మహిళ మీద, ఇప్పుడు ఆవిడ సినిమా నట, డాక్టరా, యాక్టరా, ఇవన్నీ సంగతి పక్కన పెడతామండి, ఒక మహిళ మీద ప్రభుత్వము ఆ విధంగా ఒక వ్యాపారి కోసం అక్రమంగా కేసు పెట్టి నిర్బంధించడం అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దానికోసం పనిచేయటం అనేటువంటిది అసలు ఎలా సమంజసం, దాన్ని ఎలా సమర్థించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే, కాదంబరి జత్వాని కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే పోలీసులైనా ఎవరైనా సరే అక్రమంగా ఆవిడ నిర్బంధించిన అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రెడ్ బుక్ వ్యవహారము ఇవన్నీ వేరే సందర్భాల్లో మీరు అక్రమంగా మిమ్మల్ని ఎవరన్నా అరెస్ట్ చేస్తేనో లేకపోతే ఇంకొకటో జరిగితే దాన్ని మాట్లాడాలి, అంతేగాని ప్రతిదానికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి మాట్లాడటం ఆ విమర్శలు ఒకే చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యారు, వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో కొంతమంది, ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని విచారిస్తున్నారు. ఇవంతా అప్పుడు జరిగినాయి కదా, మీరు చేసినటువంటి దాని మీద ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు జరిగినటువంటి అప్పుడు చేసినటువంటి పొరపాట్లకు సంబంధించిన. ఇప్పుడు పొరపాట్లు చేయకుండా, తప్పులు చేయకుండా, కాదంబరి జత్వాని విషయంలో కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వం కానీ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు కేసు పెట్టడానికి లేదు కదా. ఎస్ దట్ పాయింట్ టు బి నోటెడ్, ఎస్ ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎస్